హలో వెల్కమ్ బ్యాక్ టు ఏకేఆర్ షార్ట్స్. ఈ వీడియోలో బుమ్రా అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారని న్యూస్ అయితే వచ్చింది. అప్డేట్ కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం, ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారనే దానికి. సో శ్రేయస్ అయ్యర్ బుమ్రా నుంచి అయితే దగ్గర వాళ్ళైతే బుమ్రా దగ్గర 1 ఇయర్ పై నుంచి అందుబాటులో ఉండడం లేదు. శ్రేయస్ అయ్యర్ దగ్గర 6-7 మంత్స్ అవుతుంది అతనికి కంబ్యాక్ ఇచ్చి. సో వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒకటే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారు, బ్యాక్ పెయిన్, బ్యాక్ ఇష్యూ. వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒకటే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు, సర్జరీకి వెళ్ళారు. శ్రేయస్ అయ్యర్ కానీ బుమ్రా కానీ సర్జరీ వెళ్ళారు. సో వాళ్ళైతే కంబ్యాక్ ఇవ్వబోతున్నారని గట్టి న్యూస్ అయితే వస్తున్నాయి. ఎప్పుడు కంబ్యాక్ ఇస్తున్నారంటే, ఏదైతే ఐర్లాండ్ సిరీస్ జరగబోతుందో 18th August నుంచి, వాళ్ళైతే ఆ సిరీస్లోకి రావడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారని న్యూస్ అయితే ఉంది ఎన్సీఏ నుంచి. ఎన్సీఏ ప్రజెంట్ ఇస్తున్న అప్డేట్ ప్రకారం అయితే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. అదేవిధంగా ఇక్కడ బుమ్రా చూసుకుంటే ఒక ఓవర్ రోజుకి 8-10 అవర్స్ ఖచ్చితంగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు నెట్స్లో. సో ఈ విధంగా చూసుకుంటే బుమ్రా కూడా ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది ఆగస్టులో జరిగే ఐర్లాండ్ సిరీస్కి. ప్రజెంట్ వస్తున్న ఆ న్యూస్ అయితే అదే అనిపిస్తుంది. అప్డేట్ అయితే మ్యాక్సిమం ఈ సిరీస్కి ఐర్లాండ్ సిరీస్గా తీసుకొని వచ్చి ఆ తర్వాత జరగబో ఏషియా కప్కి ఇది ఒక ప్రయత్నించి ఇక్కడ వాళ్ళని ఫామ్లో ఉన్నారా లేదా చెక్ చేసి ఏషియా కప్కి అది ఆడిచ్చి వరల్డ్ కప్కి మాత్రం తీసుకెళ్లే అవకాశం బాగా కనబడుతుంది. మనకు తెలుసు బుమ్రా ఖచ్చితంగా అవసరం ఉంది వరల్డ్ కప్కి. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మిడిల్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా అవసరం ఉంది. సో ఈ ఒక ఇదే జరిగితే మాత్రం టీమిండియాకి చాలా హెవీ యూజ్ అవుతుంది. సో వీడియో ఇంతవరకు ఇదే అండి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్. అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే అప్డేట్స్ అన్ని మీకు వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.